ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ద్వారక కేసుని ఇంత ఈజీగా గెలుస్తామనుకోలేదు. ఇన్నాళ్ళు ఏ ఆధారాలు బలమని నువ్వు నమ్మావో ఇప్పుడు అవే ఆధారాలు నాకు బలమయ్యాయి. మావయ్య, ఈ ఆనందాన్ని సువర్ణతయ్యతో పంచుకుందాం. పదండి. రాజశేఖర్, రాజశేఖర్, ఈ రాజశేఖర్ ఎక్కడికి వెళ్ళాడు? సువర్ణ, మనకు మళ్ళీ మంచి సువర్ణ అవకాశం వచ్చింది. దుర్గ చుట్టూ మన చేతుల్లో ఉన్నట్టే. ఏంటి సువర్ణ, అర్థం కాలేదా? ఆ ద్వారకను బయటికి తేవడానికి శతవిధాల ప్రయత్నిస్తూ తను కష్టపడి సేకరించిన డేటా అంతా ఈ ఫైలు, ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి. ఇప్పుడు తన గుట్టంతా మన చేతుల్లో ఉందన్నమాట. ఆ దుర్గ మనమనుకున్నంత అమాయకురాలు కాదు రాజశేఖర్. నాకెందుకో ఇందులో ఏవి ఉండదని అనిపిస్తోంది. ఎందుకంటే పూజ పేరు చెప్పి మనందరికీ బడిత పూజ చేయించింది కదా. ఇప్పుడు అవి ఆధారాలు అని చెప్పి మనందరినీ ఫూల్స్ చేస్తుందేమో అని. అవును రాజశేఖర్ గారు, సువర్ణ చెప్పిన దానిలో నిజం ఉందనిపిస్తోంది. మనల్ని డైవర్ట్ చేయటానికి ఈ ఫైలు, పెన్ డ్రైవ్ని అక్కడ సెట్ చేసి ఆడుకోవడం లేదు కదా. అత్తయ్య, దుర్గ ఇంత భద్రంగా దాచింది అంటే ఇందులో ఖచ్చితంగా ఇంపార్టెంట్ డేటా ఏదో ఉండే ఉంటుంది. అసలు ఇందులో డేటా ఉందో లేదా మనం చేసిన పాపం ఉందా చూస్తేనే కదా తెలుస్తుంది. అమ్మా నక్షత్ర, ముందు ఏముందో చూద్దాం. చూసావా సువర్ణ, నేను అనుకున్నదే నిజమైంది. ఇంత బలమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ దుర్గంత ధైర్యంగా ఉంది. అమాయకంగా నటిస్తూ తను మనందరినీ ఒక ఆట ఆడుకుంది. ఈ ఆధారాలతోనే కదా మనల్ని ఫూల్స్ చేయాలనుకుంది. నక్షత్ర, ఈ ఆధారాలన్నింటినీ డూప్లికేట్ చేసి సేమ్ ప్లేస్ లో పెట్టేసి. సూపర్ అత్తయ్య, ఆ పనిలో నేను ఉంటా. సేమ్ కాపీ రెడీ చేసి అక్కడ పెట్టేస్తాను. చెల్లాయ్, నీ బ్రెయిన్ సూపర్ గా పనిచేస్తుంది. సూపర్ ఉమెన్ అవార్డ్ ఈ దెబ్బకి నీకే వస్తుంది. దుర్గా, జై భేతాడా జై కపాలి అంటూ నాతోనే ఆడుకుంటావా? ఎప్పుడు ఎప్పుడు నా ఆట ఎలా ఉంటుందో ఆ దుర్గకు చూపిస్తా. దుర్గమ్మ,
నేను మీకు కొన్ని వందల సార్లు క్షమాపణ చెప్పుకున్నా, క్షమాపణకి నేను అర్హుణ్ణి కాదు. అలాంటి నన్ను మీరు క్షమించారు, నా ప్రాణాలు కాపాడారు. ఈ ప్రాణం మీది. మీ కుటుంబానికి మేలు జరిగేలా, ద్వారకకు శిక్ష తప్పేలా కోర్టులో నేను రాజశేఖర్ గురించి అన్ని నిజాలు చెప్తాను. తప్పుల మీద తప్పులు చేసేవాళ్ళు చివరికి పతనమవ్వక తప్పదన్న నిజాన్ని నువ్వు గుర్తించి మారటం చాలా సంతోషం నానాజీ. నువ్వు బతికే ఉన్నావనే సత్యం కోర్టు విచారణ దాకా ఎవరికి తెలియడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దుర్గమ్మ. చారి మేడం, నానాజీ ద్వారా మనం కోర్టుకి అన్ని విషయాలు విన్నవించాలి. నా మీద పగతో ద్వారకని అన్ని కేసుల్లో ఇరికించిన రాజశేఖర్ని గట్టి శిక్ష పడేలా చేయాలి. నానాజీని భద్రంగా చూసుకునే బాధ్యత నీది, కార్తీక్దే. అలాగే మేడం. దండపాణి అనబడే ఈ సబ్ ఇన్స్పెక్టర్ని విధుల నుంచి తప్పించవలసిందిగా వీళ్ల పై అధికారులను కోర్టు ఆదేశించడం జరుగుతుంది. ఏ యూనిఫామ్ చూసుకుని ఇన్నాళ్ళు నా బలమని ఫీల్ అయ్యాను, ఇప్పుడు అదే యూనిఫామ్ ని నాకు దూరం చేసింది. అసలు ఏ యూనిఫామ్ చూసి నేను విర్రవీగాను, అదే యూనిఫామ్ ని దూరం చేసి వెర్రివాణ్ణి చేసింది. నాకు తగిలిన ఎదురు దెబ్బల్ని ఒక్కొక్కటిగా ఆలోచిస్తూ పోతే నేను తిన్న ప్రతి దెబ్బకి కారణం ఆ దుర్గనే. కోర్టులో నన్ను సస్పెండ్ చేయించి అందరి ముందు నా పరువుని పదవిని తీసిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేసిన దొరకని నేను నీ వల్ల దొరికాను. ఇక చేసే ప్రతి తప్పు నీ పతనానికి కారణమవ్వకపోతే నా పేరు దండపాణే కాదు. నీ బాధ మాకు అర్థమవుతుంది దండపాణి. ఇలా మందు తాగుతూ ఆవేశపడ్డం కాదు. నీ యూనిఫామ్ని నీ నుండి దూరం చేసిన ఆ దుర్గని దెబ్బ కొడితేనే నీ కోపం తీరుతుంది. అలాంటి అవకాశం ఇప్పుడు నేను నీకిస్తాను. శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి నీ కోపం నా పగ తీరే సమయం దగ్గర పడింది. మత్తు వదిలి ఈ అవకాశాన్ని పట్టుకుంటావో లేదా మందు తాగి మత్తులోనే ఉండిపోతావో అది నీ చేతుల్లోనే ఉంది. దండపాణి, అవకాశం ఒక్కసారి వస్తుంది. ఆ అవకాశం ఇప్పుడు నీ ముందుంది. నేను మందు తాగుతుందే దుర్గ మీదున్న పగను మర్చిపోకుండా పదే పదే గుర్తు చేసుకోవడానికి. ఇన్ని రోజుల తర్వాత అవకాశం నన్ను వెతుకుంటూ వస్తే నేను వదులుతానా? ఏం చేయాలో మీరు చెప్పండి, ఏం జరగాలో నేను చూసుకుంటాను. దుర్గా, మనమందరం చనిపోయాడు అనుకున్న నానాజీని బ్రతికించి మనందరినీ ఫూల్స్ని చేసింది. ఆ నానాజీని ఎవ్వరికీ కనిపించకుండా ఫారెస్ట్లో దాచిపెట్టింది. ఆ నానాజీ గాడు కోర్టుకొచ్చి నోరు విప్పాడంటే మనమందరం జైల్లో గట్టి పీక్కుంటూ చెప్పకూడు తినాలి. అలా జరగకుండా ఉండాలంటే ఆ నానాజీ గారు కోర్టుకి అటెండ్ అవ్వకూడదు. ఆ ద్వారక శాశ్వతంగా జైల్లోనే ఉండిపోవాలి. ఈ దెబ్బకి దుర్గ పిచ్చిదైపోవాలి.
వన్ షాట్ టూ బర్డ్స్ లాగా నన్నింత రెచ్చగొట్టిన దుర్గని నానాజీగాన్ని పైకి పంపించి మొదటి దెబ్బ, ద్వారకను బయటకు రాకుండా శాశ్వతంగా జైల్లోకి పంపి రెండో దెబ్బ. చింతకు మించి నరకం దుర్గకు మరోటుండదు. రే నానాజీ, ఎన్కౌంటర్లో పోవాల్సిన వాడిది, నా కౌంటర్లో పోతున్నావు. ఈ రోజుతోని చాప్టర్ క్లోజ్. సూపర్ దండపాణి, ఆ నానాజీ గాండి లేపేశాను అన్న నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాం. నేను రాజశేఖర్, వస్తాం. నానాజీ ఎక్కడున్నావురా? వస్తున్నా. దుర్గా, నానాజీ చావు ముహూర్తం ఫిక్స్ చేసి వాణ్ణి చంపేశానని రాజశేఖర్ అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే నువ్వేమో అసలు నానాజీ చావలేదు, బతికే ఉన్నాడని షాకిచ్చావు. వాణ్ణి అడవుల్లో అజ్ఞాతంలో పెట్టి వాడికిద్దరిని కాపలా పెట్టి సరిగ్గా కోర్టు విచారణప్పుడు తీసుకొచ్చి అందరికీ షాకిచ్చి ద్వారక మీద పెట్టిన తప్పుడు కేసులన్నీ కొట్టేయాలని చూస్తున్నావా? ఆ నానాజీ గారిని చావు నుంచి ఎలా తప్పించాలో తప్పించావు, కానీ కోర్టుకు మాత్రం తీసుకురాలేవు. ఎందుకంటే ఇప్పుడు నేను వాణ్ణి చంపేస్తున్నా. ఆ నానాజీని నువ్వు కోర్టుకు తీసుకెళ్లి నిజాలు చెప్పిస్తే అందులో నా పేరు కూడా ఉంటుంది. నన్ను నేను కాపాడుకోవాలి. నీ కొడుకు ద్వారకాకి శిక్ష పడేలా చేయాలి. రే నానాజీ, నువ్వు పార్టీ మార్చినందుకు ప్రాణాలే పోగొట్టుకుంటున్నావు రా, వస్తున్నాన్రా. కృష్ణయ్య, ఈరోజే కోర్టు విచారణ, ఈరోజే తీర్పు. మనుషులు చేసే తప్పులకి చట్టమిచ్చే తీర్పు కంటే నీ తీర్పే గొప్పది. నా ద్వారక ఎంత నిజాయితీపరుడో నీకు తెలుసు. అలాంటి ద్వారకని కాపాడాల్సిన బాధ్యత తల్లిగా నేను తీసుకున్నాను. ఇక ధర్మాన్ని నిలబెట్టాల్సింది నువ్వేనయ్యా. ద్వారక క్షేమంగా తిరిగొస్తే ఈ ఇల్లు బృందావనమవుతుంది. ఈ ఇల్లు శ్మశానంగా మారపోయేది ఈరోజే సువర్ణ. ఇంట్లో ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి అనుకోకుండా అర్ధంతరంగా చచ్చిపోతే అది ఎంత విషాదం అల్లుకుంటుందో అంతే విషాదం అల్లుకోవాలి. ఈరోజు ఆ ద్వారక గాడికి పడబోయే శిక్షే దుర్గ మీద మనం తీర్చుకోబోయే కక్షకు ఒక శ్రీకారం. ఇక దుర్గ జీవితంలో ఒక్కరోజు ఒక్క పూట కూడా సంతోషంగా ఉండదు, ఉండకూడదు. అమ్మా, ఈ కేసు మనం గెలుస్తామమ్మా. అన్నయ్య క్షేమంగా తిరిగొస్తాడు. అదే కదత్తయ్య, ఆ కృష్ణుణ్ణి కోరుకున్నావు. అవును మయూరి, 23 ఏళ్ల ఎడబాటు తర్వాత నా ద్వారక నా దగ్గరకు వచ్చినప్పుడు నేనెంత ఆనందపడ్డానో, అంత ఆనందం నాకు ఈరోజు దక్కాలని, అది శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. పాపం దుర్గా, ఏదైతే కోరుకుంటుందో అది రివర్స్ అవుతుందని. 23 ఏళ్లు కాదు, ఇక ఎప్పటికీ తిరిగి రావడం తెలియక పాపం కోర్టుకు బయలుదేరుతోంది. ఆధారాలున్నాయన్న ధీమాతో, కాన్ఫిడెన్స్ తో బయలుదేరుతోంది ఆ దుర్గ. కానీ అవన్నీ మనం కాల్చి బూడిద చేసేసాం కదా. కోర్టులో జడ్జి గారి ముందు ఆ దుర్గ పిచ్చిదాళ్లగా నిలబడాల్సిందే తప్ప పోరాడడానికి ఏ విధంగానూ అవకాశం లేదు. మన శత్రువుకి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. అత్తయ్య, ఎంతో కష్టపడి మీరు సంపాదించిన ఆధారాలే ద్వారకకి రక్షత్తయ్య. అవునవంతి, వెళ్ళవి తీసుకురా. అలాగే అత్తయ్య. సువర్ణ, ఆ దుర్గ చేతికి అందిన ఫైల్లో దుర్గ సంపాదించిన ఆధారాలు ఉండవు. పెన్ డ్రైవ్ లో నాకు సంబంధించిన వీడియో ఉండదు. ఇటు వదినా అమ్మా, కోర్టుకి టైం అవుతుంది కదా, నేను వెళ్ళి కార్ తీస్తాను, తొందరగా వచ్చేసేయండి. అలాగే అత్తయ్య.
ఈ ఆధారాలతో పాటు కీలక సాక్షిగా నానాజీని మనం కోర్టుకి తీసుకొస్తున్నాం కదా. నానాజీ చాలా సేఫ్గా ఉన్నాడు అవంతి. చారి కార్తీక్లు తన వెంటే ఉన్నారు. కోర్టు టైంకి నానాజీని తీసుకొస్తారు. ఇంకెక్కడ నానాజీ? ఈ పాటికి దండపాణి యాక్షన్లోకి దిగిపోయి ఉంటాడు. కాసేపట్లో ఆ నానాజీ గాండి చంపేస్తాడు. ఆ దుర్గ ఎక్కడైతే వాణ్ణి అజ్ఞాతంలో వచ్చిందో అక్కడే అక్కడే వాడు శవంగా మారిపోతాడు. లెక్కకు మించి తప్పులు పాపాలు చేసిన మనిషికి శిక్ష పడేలా చేయబోతున్నారు. చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత అనుభవించాలి. అది పాపమైనా పుణ్యమైనా అని అన్నావు. అది ఈరోజు జరగబోతుందత్తయ్యా. ఆ దుర్గకి ద్వారక అంటే ప్రాణం, ద్వారకకి ఆ దుర్గ అంటే పంచప్రాణాలు. వాళ్లకైనా మనకైనా అందుకే ఈ కోర్టు విచారణ అంత కీలకం. అందరి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కోర్టు ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తుంటారు. అందరి గుండెల్లోనూ భూకంపమే రావాలి. కరెక్ట్గా చెప్పావమ్మా. మన శత్రువుని కూడా మనతో పాటే తీసుకెళ్లే అరుదైన రోజు ఈరోజే. రాజశేఖర్ని పిలుస్తాను, బయలుదేరతాం. అలాగే అత్తయ్య. రాజశేఖర్, రాజశేఖర్! అదిగో పిలుపొచ్చింది. ఓడిపోయేందుకు ఆ దుర్గ మనల్ని పిలుస్తోంది. పదండి పదండి. రాజశేఖర్! వస్తున్నా దుర్గా. రండి రండి. దుర్గా, దేవుని బాగా మొక్కుకున్నావా? ఈరోజు మన ద్వారక ఆఖరి తీర్పు కదా. గట్టిగా మొక్కుకున్నాను. సరే దుర్గా, పద. ఏంటి దుర్గా అలా చూస్తున్నావు? అదేదో ఫంక్షన్కి వెళ్తున్నట్టు నేను ఇలా రెడీ అయ్యానన్నా? ద్వారకను బయటకు తీసుకొచ్చే నీ ప్రయత్నం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే మనసులో ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా సంతోషంగా రెడీ అయ్యాను. ఇప్పుడున్న ప్రశాంతత నీ జీవితంలో మళ్ళీ ఉండదు. ఏంటి దుర్గా? ఏం లేదు రాజశేఖర్, నా మీద నీకు ఎంత నమ్మకం ఉందో ఎంత ముందు చూపో అని ఆలోచిస్తున్నాను అంతే. ఎవరు ఏం ఆలోచించినా అక్కడ ఫైల్ మారింది దుర్గా. నువ్వు కోరుకున్నట్టు నీ ద్వారక ఫేట్ ఉండదు, ద్వారకకి శిక్ష తప్పదు. ద్వారక గురించి తల్లిగా నువ్వెంత ఆరాట పడుతున్నావో ఒక తల్లిగా నాకు తెలుసు. ద్వారకకి ఎలాంటి శిక్ష పడకుండా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ వర్ణ. టైం అవుతుంది, బయలుదేరదాం. పదండి పదండి పదండి. లాయర్ గారు, ఈరోజు సిఐ ద్వారక గారి కేసు విచారణ అంట కదా. అవునయ్యా, ఈ విచారణ చాలా కీలకం. ఈరోజు జడ్జిమెంట్. కేసు నెగ్గేలా ఉన్నారా? శిక్ష పడుతుందంటారా? పాపం, సిన్సియర్ ఆఫీసర్ అని విన్నాం. దొంగ ఎవరో తేలినంత వరకు అందరూ దొరలే. అతని సిన్సియారిటీ ఏంటో కాసేపట్లో తేలిపోతుంది కదా. ఈరోజు నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు. నాకు తెలుసమ్మా. ద్వారకా! అంతే.
భగవతి. అమ్మా అన్నట్టు ఆ రౌడీ దాసు అప్రూవర్గా మారాడన్నావు కదా, తన్ని పోలీసులు తీసుకొస్తున్నారు కదా? తీసుకొస్తారు మురారి, కోర్టుకి హాజరుపరుస్తారు. పుట్టలో ఉన్న పాము బయటికి రావాలంటే పాలు పోయాల్సిన అవసరం లేదు, పోగబెట్టినా బయటకొస్తుంది. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.